నమస్తే జేటీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాష్ట్రంలో నిర్మించలేదన్న కొడాలి నాని పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు నిద్దట్లో ఉలిక్కి పడుతున్నాడన్న మాజీ మంత్రి కొడాలి నాని పర్వతనేని జగన్ మోహన్ రావు శత జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా గాయకుడు విప్లవకారుడు గద్దర్ అకాల మరణానికి చింతిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించిన పలు పార్టీల నాయకులు ప్రజలను చైతన్యపరిచే పాటలు రాసి భావితరాలకు గద్దర్ ఆదర్శనీయుడయ్యారన్న నాయకులు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు ప్రకటించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో రాష్ట్రంలో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ 70 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏం సాధించాయని ఆయన ప్రశ్నించారు కనీసం ఆయన సొంత జిల్లాకు చెందిన గాలేరు నగరి కాలువను తవ్వలేని చంద్రబాబు ప్రాజెక్టుల పేరుతో పర్యటనలు హాస్యాస్పదమన్నారు మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యాం కట్టడం వల్లనే పోలవరంకు సమస్యలు ఏర్పడ్డాయని 40 ఏళ్లుగా చేయలేని వాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తాడని కొడాలి నాని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు ప్రాజెక్టులనే పరిశీలిస్తాడంట ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలు అయ్యేదాకా కూడా 70 సంవత్సరాలు దాదాపు అధికారంలో ఉన్నాయి రెండు పార్టీలే కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు ప్రాజెక్టులు పరిశీలించేటువంటి వెధవ ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 1978లో రాజకీయ జీవితం మొదలెట్టాడు తర్వాత మంత్రిగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ సంఘ నాయకులు బూట్ల నాయకులు అయినటువంటి వెధవే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని భార్యని తీసుకువెళ్ళి తప్పు అయిపోయింది మీ మీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికాను నాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి దౌర్భాగ్యుడు సొంట ఈ సన్నాసి చంద్రబాబు నాయుడు 1978 నుంచి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం ఈరోజు 1978 బిగిన్ చేస్తే 2019 దాకా అంటే దాదాపు 40 సంవత్సరాలు ఈ వెధవ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవించి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సన్నాసి పనికిరైనటువంటి వెధవ ఈ చంద్రబాబు నాయుడు ఈ 40 సంవత్సరాలు ఎందుకు కట్టలేదండి ఈ ప్రాజెక్టులు ఎందుకు కాలువలు తవ్వల ఎందుకు డ్యాములు కట్టల కనీసం పులిచెంతల ప్రాజెక్టు కట్టగలిగాడు ఇక్కడ మన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించింది అతని జిల్లాకు సంబంధించినటువంటి గాలేరు నగరి కాలువ తవ్వగలిగాడా ఎన్టీఆర్ ప్రారంభించినటువంటి తెలుగు గంగను కంప్లీట్ చేయగలిగాడా లేదా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలుగొండ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన మావుండగా కూడా నేనే పరిపాలించానని చూస్తాడు ఈ వెధవ ఈ 427 వీళ్ళు 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ వెధవలో పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు కనీసం ఒక 100 కోట్ల రూపాయలు వర్క్ చేయలేకపోయాడండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అనేక ప్రాజెక్టులని యుద్ధ ప్రాతిపదిక మీద మొదలెట్టి ఈరోజు పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే కారణం ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా కాలువలు తవ్వుతాంటే ఆ రోజు ఏం చేశాడు ఈ తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమాగళ్ళు అనేటువంటి బ్రోకర్ నా కొడుకులను పెట్టి కోర్టులో కేసులు వేయించి ల్యాండ్ ఇవ్వకుండా హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆపాడు ఆ రోజు 6 లక్షల రూపాయలకి ల్యాండ్ కొంటే చంద్రబాబు నాయుడు వచ్చి కోర్టులో వేసిన వాళ్ళతోనే 70 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి దొంగతనంగా డబ్బులు దొంగిలించినటువంటి వెధవులు వీళ్ళు జాతీయ ప్రాజెక్ట్ ఎవరు కట్టాలి అది కేంద్రం కట్టాలి వీడు ఎందుకు తీసుకున్నాడు 2019లో వీడు ఎందుకు తీసుకున్నాడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చెప్పాడు దేశ ప్రధాని వీడు ఏటీఎం లాగా వాడుతున్నాడు దాన్ని అని చెప్పాడు కాపర్ డ్యామ్ అని చెప్పి సొల్లు నా కొడుకులాగా కాపర్ డ్యామ్ కట్టాడు మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యామ్ ఎవరు కడతాడు అన్నం తినేవాడు వీడు పబ్లిసిటీ కోసం కాపర్ డ్యాము వరద వస్తే అది అడుగుపోద్ది ప్రతి సంవత్సరం కాపర్ డ్యామ్ అడ్డంగా కట్టాడు దాదాపు 5 నెలలు 6 నెలలు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రవహించినంతసేపు డ్యామ్ కడతా కుదరదు 5 నెలలు పక్కన కూర్చోవాలి ఆ డ్యామ్ కట్టపోతే ఈ డ్యామ్ కడతా ఉండేవారు ఇది పని జరుగుతూ ఉండేది ఆ కాపర్ డ్యామ్ కట్టిన ప్లేస్ నుంచి వాటర్ పోతూ ఉండేది ఇటువంటి లుచ్చా పనులు చేసి లుచ్చాగాడు చంద్రబాబు ఈరోజు అధికారం పోయినాక వీడికి ఇప్పుడు అధికారం ఎత్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తా అంట 75 ఏళ్ళు సచ్చిన వీడికి మైండ్ పని చేయట్లా
పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు అధికారంలో ఉంది, ఒక ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసినటువంటి వెధవ, ఒక ప్రాజెక్టును కూడా మొదలు పెట్టలేనటువంటి సన్నాసి చంద్రబాబు 420 గాడు ఇప్పుడు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాడా? ఈ సొల్లు మాటలు చెబితే సొల్లుగాడు తిరుగుతాడు. ఈ సొల్లుగాడిని వేసుకుని ఈ ఏబిఎన్ TV5 ఈటీవీ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు అన్నం గంటలు వీళ్ళు గడ్డితే అంటున్నారు. ఆడేసేటువంటి మెతుకులు కాసిపడేటువంటి కుక్కలు ఈ మూడు. వీళ్ళు రోజు ఊపదంపుడు ఉపన్యాసాలు, వీడు వస్తే ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాడు. వ్యవసాయం దండగా ఉన్నటువంటి వెదవేవాడు ఆడు కదా, కొడుకును 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం, దిగడం నడవటం, 10 కిలోమీటర్లు కారులు వెళ్తాం అయిపోయింది మానాడికి. ఎక్కడన్నా కొద్ది వాళ్ళున్నా జారి పడిపోతున్నాడు జారుడి పల్లలాగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక జలయజ్ఞం అని చెప్పి రైతాంగానికి ప్రాజెక్టులు తీసుకొచ్చి రైతులను కాపాడాలని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో చంద్రబాబు గారి లాగా పబ్లిసిటీ కోసం, లేకపోతే ఈనాడు ఈటీవీ లాగా దొంగతనంగా చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలికి ఆడిచ్చేటువంటి ఎంగిలి మెతుకులు ఆడిపడే ఆశపడే ఛానల్ సాక్షి కాదు. మేము నిబద్ధతతో ఏ టైంలో అవుతుంది ఏంటి చెప్పి చేస్తున్నాం. ఈడికి మళ్ళీ పోలవరం కట్టేస్తే 5 సంవత్సరాల్లో, 5 సంవత్సరాలు అమరావతి కట్టేస్తే ఏం కట్టాడు, పెండకూడు కట్టాడు, సమాజాన్ని కట్టుకోగలిగాడు, గ్రాఫిక్ లేడు కట్టేది 5 ఏళ్ళు ఎందుకు కట్ల జాతీయ ప్రాజెక్టు, దాంతో బీజేపీతో కలిసి 4.5 సంవత్సరాలు శంఖనాగడి వెధవ, 50 వేల కోట్ల రూపాయలు ఎందుకు తీసుకొచ్చి కట్ల? ఒక నా కొడుకు మాట్లాడు, ఇప్పుడు వచ్చి స్టోరీలు చెబుతారు. అప్పుడు ఏం చేశారు ఈ పనికి మన సన్నాసులు అంత? ఇప్పుడు మా గురించి మాట్లాడేటువంటి ఈ వెధవలు, ఈ టీవీలు చూసేటువంటి వెధవలు, 5 సంవత్సరాలు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నాడు, ఎందుకు కట్టారని చంద్రబాబు గారిని ఎందుకు అడగలు? ఈ వెధవులంతా, ఈ లుచ్చగాళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే. ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ఎంత చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడు? ఈ 4 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు 125 వేల మందికి అకామిడేషన్ ఇవ్వాలి, వేరే చోట ఊళ్ళు తీసుకెళ్ళి కట్టాలి, దాదాపు 45 గ్రామాలు 50 గ్రామాలు ఖాళీ చేయాలి, అనేక 1000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అది 270 టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు, ఇవన్నీ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుద్దా? ఎందుకు కట్టలే, ఎందుకు కట్టలే, మీరెందుకు కట్టలేదురా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కొన్ని, తెలుగుదేశం పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉండే, పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టల, పులిచేంతలు ఎందుకు కట్టల, నందిగామ దగ్గర ప్రాజెక్టు కడతారని నా చిన్నప్పటి నుంచి చెబుతాడు చంద్రబాబు గారు, కనీసం శంకుస్థాపన చేశాడా? ఇక్కడ గిలకల దిండి దగ్గర ఎప్పుడే వచ్చి గిలకల దిండి దగ్గర నేను ఒక ఆనకట్ట కడతాడు, ఒక సిమెంట్ బస్తా వేసాడు ఈ వెధవ, సొల్లు కబుర్లు, అనంతపూరికి రోడ్డు వేస్తాడు వేసాడా, విజయవాడ రింగ్ రోడ్డు వేస్తాడు వేసాడా, 2 ఫ్లైఓవర్లు కట్టలేనటువంటి వెధవ ఇతను, ఊరికి నోరు ఉంది కదా అని చెప్పి పిచ్చివాగుడు, వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లల్ని రెచ్చగొడతాం, తగాదాలు పెడతాం, తంపులు పెడతాం, ఇక నేను లెగితే మంచిది కదా, ఏం చేస్తావు నువ్వు నా బొత్తు చేయాలి, ఏం చేస్తావు నువ్వు చంద్రబాబు? నీ సంగతి తెలదా? నువ్వు కోట్లో ఉన్నవటే, పేటలో ఉన్నవటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నవటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాటి, ఈ భూమి మీద ఉన్నవటే, లేపైన ఒకటే, నీ పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలకు తెలదా? నువ్వు కోట్లో ఉన్నవటే, పేటలో ఉన్నవటే, ఎందుకు పనికిరాని వెధవే నువ్వు? కాబట్టి పిచ్చివాగుడు వాక్కుండా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటూ ఈసారి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ఉలిక్కి పడే పరిస్థితి ఏర్పడిందని, కుప్పం మరియు ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబును తరిమి కొట్టే వరకు పెద్దిరెడ్డి నిద్రపోరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పక్క రాష్ట్రాల్లోని జనాలను పోగేసుకువచ్చి పొంగునూరులో చంద్రబాబు సాధించింది ఏముందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు మంగళం పాడి రాజకీయాల నుండి చరమగీతం పాడేది పెద్దిరెడ్డి మాత్రమేనని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద తీవ్ర ఆందోళనతో ఆయన్ని ఫ్రీగా వదిలేస్తే కుప్పం వెళ్ళి మొన్న మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు చేసినట్టు చంద్రబాబు గారిని ఇంటికి పంపించేస్తాడని పెద్దిరెడ్డి గారి పేరు చేసి వచ్చిపోతున్నాడు చంద్రబాబు. రాత్రిపాటు దర్శకుని పెద్ద పెద్ద కరుతున్నాడు పెద్దిరెడ్డి వచ్చేసాడు అని. పెద్దిరెడ్డి గారు ఏం చేస్తాడు పాపం, ఆయనకి 70 ఏళ్ళు, ఆయన రాజకీయం చేస్తాడు, నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి కుప్పంలో పెద్దిరెడ్డి గారు అడుగు పెట్టకుండా ఉండాలంటే నేను ఈ కాన్స్టిట్యూన్సీకి వెళ్తాను, నేను ఇట్లా గొడవలు చేస్తానని రాజీ పిలుస్తున్నాడు పెద్దిరెడ్డి గారిని. నా జోలికి నువ్వు రా, మాకు నీ జోలికి నేను రానని చెప్పి కుప్పంలోకి వెళ్ళడానికి ఎదవ పేనలే ఎదవ. పెద్దిరెడ్డి గారు నీకు మళ్ళీ పనికి రానటువంటి వ్యక్తి అనుకున్నావా?
నిన్ను కుప్పంలో ఓడిచి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమే వరకు పెదిరెడ్డి గారు నిలబడ్డాడు. నువ్వు పెదిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి పిల్లలకు మొత్తం చుట్టుపక్కల కడప జిల్లా ఉన్నాయి, ఇటు నెల్లూరు జిల్లా ఉన్నాయి, చిత్తూరు జిల్లా ఉన్నాయి, పోగేసుకెళ్ళి తమిళనాడు నుంచి పోగేసుకొచ్చి నువ్వేం పీకుతారు? బొచ్చు రేపు ఎలక్షన్కి ఎవడూ వాళ్ళు వెళ్తారు, ఎవడూ వాళ్ళు వెళ్తారు. నీ పనికి మాన లీడర్లే ఆ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ ఆ 10 మంది పోకోడి నా కొడుకులే మిగులుతారు అక్కడ. కాబట్టి పెదిరెడ్డి గారు నిన్ను కుప్పంలో ఓడించి నిన్ను మంగళం పాడి రాజకీయాల నుంచి నీకు చర్మగీతం పాడేటువంటి వ్యక్తి పెదిరెడ్డి గారే. నువ్వు పెదిరెడ్డి గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నీకు కౌకు దెబ్బ తినిపిస్తారు. నీకు 2024 ఎన్నికలే లాస్ట్ ఎన్నికలో నువ్వు పెదిరెడ్డి గారిని ఫోటో చూస్తానే లేచి దడుచుకుని పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు అంటే అర్ధరాత్రి నువ్వు పగల కూడా పెట్టే పరిస్థితి పెదిరెడ్డి గారు కల్పిస్తాడు. ప్రజా గాయకుడు, విప్లవకారుడు, తన కలంతో గళంతో తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఉద్యమాలు చేపట్టిన వ్యక్తి గద్దర్ మరణానికి చింతిస్తూ ఈరోజు అన్ని కుల సంఘాలు, పార్టీలు, నాయకులు ఎన్జీఓ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు కంచర్ల సుధాకర్, పొంగులేటి జయరాజు, కరుణాకర్ మాట్లాడుతూ ఒక విప్లవ జ్యోతి నేడు అస్తమించడం జరిగిందని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటల ద్వారా, పాడిన పాటల ద్వారా ప్రజల హృదయాలలో ఎప్పుడూ నిలిచే ఉంటారని, ఆ పాటలు నేటి తరం రేపటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వారు కొనియాడారు. గద్దరాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసంతవాడ పెద్ద దుర్గారావు, సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి, గోకవరపు సునీల్, వాసి మురళి, వెంపటి సైమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు, అలాగే దళిత జాతి ముద్దుబిడ్డ, అనేక ఉద్యమాల్లో పాటల ద్వారా రూపకల్పన చేసి అనేక మందిని ఉత్తేజపరిచి ఉద్యమ స్ఫూర్తిలో నడిపిన మహానుభావుడు గద్దరన్న దానికి చనిపోవటం మన జాతి అందరికీ కొంత లోటు. ఎన్నో పాటలు కానీ కారంచేడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కారంచేడు విషయంలో కానీ ఆయన ముందుండి నడిపించి నక్సల్స్ కూడా రక్షణ మధ్య, మన ప్రజల మధ్య, పోలీసుల మధ్య ఒక రాజీ మార్గం కూడా నడిపిన వ్యక్తి మహానుభావుడు గద్దరన్న. ఈరోజు ప్రజాపార్టీ పెట్టి అంబేద్కర్ రాజాన్ని సాటి చెప్తూ బోధిసత్వ అనే స్కూల్ స్థాపించి ఆ స్కూల్ అనేక మందికి విద్య నేర్పిస్తూ ఒక స్థాయికి ఎదిగి ఇంకా మన జాతికి ఎంతో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ బోధిసత్వ బుద్ధుని విషయంలో మన ఇండియా మొత్తం తిరిగి ఆ యొక్క జ్ఞాపకం చేయాలని ఆశతో ఉన్న వ్యక్తి ఈరోజు మంచం మనందరికి తీరని లోటు. ఆయనకు అంబేద్కర్ జాతీయ అవార్డు వచ్చింది, అలాగే జానపద జాతీయ అవార్డు వచ్చింది. అతని అవార్డులు సేకరించి నంది అవార్డు కూడా ఆయన రావడం జరిగింది. ఇటువంటి వ్యక్తిని కోల్పోవటం మన దురదృష్టకరం. ఆ రోజు 97లో ఏప్రిల్ 6వ తారీఖున ఆయన పోలీసు కాల్ పెడితే గుడాల్లో భారీ ఎత్తున బంద్ చేయడం జరిగింది. ఆయన బుల్లెట్ కూడా ఇప్పటి వరకు 2 బుల్లెట్లు, ఇప్పటి వరకు ఆ బుల్లెట్తోనే ఆ రకంగా ఆ గాయం పాటలు పాడుతూ అనేక మందిని ఉత్తేజపరిచి ఉద్యమానికి రూపకల్పన చేసే మహానుభావుడు గద్దరన్న. ఒక గురువాలో కూడా మేము మీటింగ్ మీద జరిగింది ఆయన ఆహ్వానిస్తూ బహిరంగ సభలో ఈ పోలీసు వారు ఆటంకం పరిస్థితి రాలేక ఫోన్లోనే ఇక్కడ సూచించిన వ్యక్తి గద్దర్ గారి అకాల మరణం అందరినీ బాధ కలిగిస్తుంది. ఆయన 1949లో తుఫాన్ గ్రామంలో పుట్టి ఇంజనీర్గా చదువుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తూ, అలాగే ఆయన పాటల ద్వారా, ఆటల ద్వారా జనాన్ని చైతన్యపరుస్తూ, మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా ఆ పాటల ద్వారా కూడా జనాన్ని చైతన్యపరిచి ప్రజలను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితో మనందరం కూడా పనిచేసి మరి ఆయన ఆశయాల్ని నిలబెట్టాలని చెప్పి ఆయన ఘనమైన నివాళి అర్పించుకుంటూ ఈ అఖిల పక్ష సభ్యులందరూ కూడా ఇక్కడ ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటారు. గద్దర్ గారు చనిపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు దేశంలో మతోన్నత శక్తులు విజృంభించి ప్రజల్ని చైతన్యం చేయవలసిన సమయంలో ఆయన చనిపోవటం అనేది చాలా దురదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో మతోన్నత శక్తులు విజృంభించి ప్రజల్ని చీల్చి
మతం కులం పేరుతో వాళ్ళని విభజించి పాలించే సందర్భం గద్దరు మొదటి నుంచి వామపక్ష భావాలతోనూ శ్రమని నమ్ముకుని ప్రజల్ని చైతన్యం చేయడానికి తన పాటల ద్వారా తెలంగాణ యాస జానపద పాటలతోనూ ప్రజల్ని చైతన్యం చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటి చైతన్య వ్యక్తులు ఈ సమాజంలో ఇప్పుడు జరిగే ఈ దోపిడీకి అలాగే ఈ నిరంకుశానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయడానికి కావాలి అలాంటి వ్యక్తి చనిపోవడం మన తెలుగు రెండు రాష్ట్రాలకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. జూన్ 5, 1949 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మెదక్ జిల్లాలో తుప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన గద్దర్ గారు శ్రీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి జరిగే కష్ట నష్టాలని ఆయన పాటల ద్వారా ఆయన ఆటల ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా ప్రవర్తించి అనేక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో అనేక అధికారాలు ఉన్నప్పటికీ తల వంచి ఆయన జాడలో అనేక ప్రభుత్వాలు నడిచినాయి, ఆయన చెప్పిన మార్గాన్ని ఎన్నుకున్నాయి. అలాంటి మహనీయుడు మన మధ్యన లేకపోవడం చాలా దురదృష్టకరం. గుడివాడ నియోజకవర్గం నుంచి రాజ వెంకటరావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నివాళులర్పించడానికి వచ్చాం తెలుగుదేశం పార్టీ తరఫున అఖిలపక్ష సమావేశానికి. గద్దర్ గారు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన నడిపించిన బాటలో మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా నడిచి ఆయన యొక్క సందేశాన్ని మనం తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారి మరణం చాలా తీరని లోటు, ఎందుకంటే సడన్ గా ఆయన అనారోగ్యంగా ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. నిన్న టీవీలో వార్తలు చూసి ఆయన చనిపోయాడు అనే వార్త ఆయన అభిమానులందరూ కూడా చాలా చింతిస్తున్నారు. ఎందుకంటే ఆయన పాటలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాటను ఏదో ఒక రూపంలో ఆ పాట వచ్చినప్పుడు కనీసం పాట రాపోయినా కూడా ఆ పాట కూడా ఎంతో ఇనసొంపుగా ప్రజలకి చెరువుగా ఆ విప్లవేతాలు ఆలపిస్తూ ప్రజల యొక్క కష్టాలు కూడా ఒక పాట రూపంలో ఒక ఆట రూపంలో ఆయన గుర్తుండే విధంగా అటువంటి ఆయన గీతాలని ప్రజాగాయకుడు గుర్తింపు పొందాడు. మరి గుడివాడ దళిత ఐక్యవేదిక మరియు వివిధ అఖిలపక్ష సంఘాలు వివిధ నాయకులు అందరూ కలిసి ఇవాళ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అందరి తరఫున కూడా ఆయనకి మా ప్రగాఢ సానుభూతి తెలియదు. ప్రజాకవి, విప్లవ కవి, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి అయినటువంటి గద్దర్ గారు తన పాటల ద్వారా కానీ ఆటల ద్వారా కానీ పీడిత బానిస వర్గాలకి మంచి సందేశం ఇచ్చారు. అలాగే ఏదైతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని అత్యంత గౌరవించి ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాల కోసం ప్రజలతో పాటల ద్వారా మాటల ద్వారా ఆయన్ని అనేక మందిని ఉత్తేజపరిచారు. అలాంటి మహానాయకుడు చనిపోవడం చాలా దురదృష్టకరం. గతంలో 90 ఏళ్ళు ఆయన మీద కాల్పులు జరిగినప్పుడు ఆయన తెలంగాణ మనిషి అని ఎవరూ పట్టించుకోకుండా ఆంధ్ర ప్రజలు ఎస్పెషల్లీ గుడివాడలో అద్భుతమైన బంద్ జరిగింది. అనేక మంది ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా వచ్చి బంద్ చేసిన సందర్భం చూసాం. అలాంటి ఇష్టడైన ప్రజాకవి, ప్రజలకందరికీ ఇష్టడైన కవి దుర్మరణం పాలవటం చాలా విచారకరం విచారకరం. ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి చింతిస్తూ ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ నాయకులు వెంపటి సైమన్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థ నుండి అణగారిన వర్గాలను కాపాడేందుకు ప్రభుత్వం చేతిలో నలిగిపోతున్న పేదవారి బతుకుల తలరాతలు మార్చేందుకు గద్దర్ కలం నుండి వచ్చిన ఆని ముత్యాలు ఎంతో మందిని చైతన్యపరిచాయని అటువంటి వ్యక్తి మరణం తీరని లోటు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన చూపిన బాటలో అడుగులు వేస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లీలాకాంత్, తోట రాజేష్, మూడేడ్ల ఉమా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నందు
ప్రజా గాయకుడు రచయిత దళిత నాయకుడు తన స్వరంతో ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉత్తేజింపజేసిన మహా మనిషి స్వర్గీయ గద్దర్ గారు నిన్న పరమపదించారు ఆయనకి గుడివార నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాం గద్దర్ గారు పుట్టినది ఒక దళిత కుటుంబంలో అయినా ఇంజనీరింగ్ చదువు వరకు చదువుకొని ప్రజల పట్ల ఉన్న తన అశేషమైన ప్రజాసేవకు అంకితమై అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నారు దళిత ఉద్యమాలకు ప్రతి ఊర్లోనూ తన స్వరంతో తన గళంతో మేల్కొల్పి ప్రజలను ఉత్తేజింపజేశారు కారణం చెడు జరిగినప్పుడు ముఖ్యమైన భూమిక పోషించి రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఒక మహావ్యక్తిగా మిగిలిపోయారు అంతేకాకుండా ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేస్తుంటే అప్పటి ప్రభుత్వాలు ఆయన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాయి ఆయన్ని ఆ రోజున ముట్టడి చేసి కనీసం 8 రోజులు బుల్లెట్లు దించినా కానీ ఆ ఉక్కు మనిషి ప్రాణాలతో బతుకుండి ఈ రోజు వరకు తన పాటలతో ప్రజలు ఉత్తేజింపజేస్తున్నారు గద్దర్ గారు పిల్లలు చదువుకున్నా కానీ తన జీవితం మొత్తం ఒక పంచిపెట్టుకొని తాను నమ్మిన సిద్ధాంతాన్ని అంబేద్కర్ సిద్ధాంతము పూణే గారి సిద్ధాంతము మావో గారి మార్క్స్ గారి సిద్ధాంతాన్ని తాను తీసే తప్పకుండా పాటించాలని ప్రజలను మేల్కొల్పుతున్న ఆ మహానుభావుడు సరిపోవడం మన మా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్లో ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌకగా పేరుకొన్న గద్దరన్న చనిపోవటం దాన్ని తెలుసుకుని మేము బాధపడటం ఆయనకి మేము నివాళులు అర్పించడానికి మేమందరూ ఇక్కడ చేరి ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు కులం మతం సంబంధం లేకుండా ఆయన చేసిన సేవలు ఆయన పేదలకి స్ఫూర్తినిచ్చి మన జీవితాలు మనం ఇలా ఉంటే ఇలా మారుతామని ఆయన ఒక ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పేదలకు కూడా తెలియజేసి ఒక పాటతో జనాన్ని కదిలించి ధనికుల నుంచి మన పేదరికాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేసిన మహాగాయకుడు మన గద్దరన్న ఆయన లేరన్న విషయాన్ని మేము విమర్చుకోలేకపోతున్నాం. ఈరోజు మా నాయకుడు కొడాల నానయ్యన్న ఆధ్వర్యంలో ఆయనకు మా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ మేము ఈరోజు మా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు మరి నిన్న సమయం మరి గద్దర్ గారు చనిపోయిన వార్త రాష్ట్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి తెలిసిందే. అయితే గద్దర్ గారు చాలా గొప్ప మనిషి, ఆయన దళితుల్లో పుట్టి ఆయన ఆనాటి కాలంలో అది దొరల దగ్గర నుంచి చాలా మంది దళితుల్ని కాపాడి ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన వాళ్ళని తప్పించి ఆయన ఒక అల్లూరి సీతారామరాజు వలె ఆయన దొమ్మిర్చుకొని ముందుకు నిలబడి ఏ విషయానికైనా సరే మా దళిత సోదరులకు అన్యాయం అనేది జరగకూడదని ఆయన ఒక రచయితగా ఒక గాయకుడిగా ఒక సైనికుడిగా మరి అయితే మన తెలుగు రాష్ట్రాలు రెండుగా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు అంటే రెండు రాష్ట్రాల గురించి ఆయన చెప్పుకుంటున్నాం. మరి గతంలో ఇదివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవ్వకముందు మరి అందరి ప్రజా విప్లవకారుడు తన కలంతో గళంతో ఎంతో మందిని చైతన్యపరిచిన గద్దర్ మరణం పట్ల శాసనసభ్యులు కొడాలి నాని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని స్మరించుకుంటూ వల్లభనేని వంశీ తాను గద్దర్తో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం జరిగిందని స్మరించుకుంటూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గద్దర్ గారు మరణం చాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విప్లవకారులకి
ఉద్యమగారులకి అదే విధంగా మాకు తీరం లోటు గద్దర్ గారితో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి మన గన్నవరం శాసనసభ్యుడి వల్ల నేను ఉంచి నేను పెద్దిరెడ్డి గారిని గద్దర్ గారిని చాలాసార్లు కలటం జరిగింది గన్నవరం నియోజకవర్గం ముటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విగ్రహావిష్కరణకి నేను వంశీ ప్రత్యేకంగా పిలిచి గద్దర్ గారిని 2009 లో ఎన్నికల ముందు ఆయన తీసుకొచ్చి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి చేశాము మేము ఆయనతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఈ రాష్ట్రానికి గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆయన పాటలతో యువతని కావచ్చు లేకపోతే అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని కదిలించినటువంటి వ్యక్తి ఆయన మరణ తీరని లోటుగా నేను భావిస్తూ ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతి బీసీల 27% రిజర్వేషన్ సాధించుకునేందుకు నాడు ఎనలేని కృషిని అందించిన బీపీ మండల్ జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడ బీసీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద బీపీ మండల్ చిత్రపటానికి బీసీ సంఘం పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు దారం నరసింహారావు మాట్లాడుతూ దేశం మొత్తం పర్యటించి మొత్తం 877 బీసీ ఉపకులాలు ఉన్నాయని గుర్తించి నాడు బీసీలకు 27% రిజర్వేషన్ సాధించుకునేందుకు కృషి చేసిన ఇటువంటి వ్యక్తులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు భవిష్యత్తులో కూడా బీసీలందరూ ఏకతాటిపై నిలబడి మన హక్కులను సాధించుకోవాలని సూచిస్తూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో గుడివాడ మున్సిపల్ చైర్మన్గా బీసీ అభ్యర్థిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పల్లెబట రాజా ప్రభాకర్ రావులకొల్లు మల్లేశ్వరరావు మచ్చ పద్మ తదితరులు పాల్గొన్నారు ఆగస్టు 7వ తారీఖు మరి బీసీలకు 27% రిజర్వేషన్ కలిగించిన రోజుగా మరి ఈ ఘనత మన బీపీ మండల్ గారికి దక్కిందని మరి ఆయనకి గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం తరపు నుంచి ఘన నివాళులు అర్పిస్తూ మరి 1979వ సంవత్సరంలో మరి మొరాజీ సింగ్ నేతృత్వంలో బీసీ కమిషన్ వేసి మరి బీసీ కమిషన్ చైర్మన్గా బీపీ మండల్ నియమించడం జరిగింది మరి ఆయన దేశవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా ప్రతి జిల్లాను ఆయన సంచరిస్తూ ప్రతి జిల్లాకు కూడా ఆయన స్వయంగా తిరిగి మరి 877 బీసీ కులాలు ఉన్నాయని మరి 52% బీసీలు భారతదేశంలో ఉన్నారని వారికి 27% మరి విద్య ఉపాధి ప్రాతిపత్యాన వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి నివేదిక ఆ రోజు కమిటీకి అప్పచెప్పడం జరిగింది ఆ రోజు నివేదికను తర్వాత ప్రభుత్వాలు మరి మొరార్జీ ప్రభుత్వం కూలిపోవటం ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లు ఈ నివేదికను పట్టించుకోకపోవడంతో మరి 1990 ఆగస్టు 7వ తారీఖున విపి సింగ్ ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ కమిషన్ వెలికితీసి మరి ఈ కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన 7వ తారీఖున ఇవ్వడం జరిగింది అందుకని ఈరోజు బీసీలకు 27% రిజర్వేషన్ కలిగిస్తూ 7వ తారీఖున వచ్చిన సందర్భంగా మరి ఎంతోమంది బీసీలు ఉన్నత విద్యలో ఉన్నత ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్ బట్టి కలిగి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి ఘనకార్యం సాధించినటువంటి బీపీ మండల్ గారికి మరి ఈరోజు నా గురువారం నియోజకవర్గ బీసీ సంఘం తరఫు నుంచి కూడా ఘన నివాళులు అర్పిస్తూ మరి మొన్న 3వ తారీఖున ఆర్ కృష్ణయ్య గారు రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి మరి బీసీ రిజర్వేషన్ల గురించి జనగణనలో చేయమని చెప్పేసి ఈ రోజున ఆయన ప్రధానమంత్రి గారు మోడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి బీసీ రిజర్వేషన్లో మాకు కల్పించాలని ఈ రోజునున్న లెక్కల ప్రకారం మాకు రిజర్వేషన్లు ప్రశాంతం పెంచాలని చెప్పేసి మరి రాజకీయ రిజర్వేషన్ కలిగించి నమస్కారం అండి. ఈరోజున గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం మల్నాడ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున బీసీలకి చరిత్రలో గోల్డెన్ రోజు అని చెప్పాలి. ఎంతో కాలంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి బీసీ సమస్యల్ని జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి నేతృత్వంలో ఆ రోజున ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ 5 మెంబర్స్తో బీపీ మండల్ గారు ప్రధానంగా చైర్మన్గా వేయడం జరిగింది. మరి వాళ్ళు 2 సంవత్సరాలు అధ్యయనం చేసి
మరి 27% బీసీలకి సామాజికంగా ఉద్యోగపరంగా ఓబీసీలు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదనతో పాటు అదనంగా 10 ప్రతిపాదనలు కూడా పార్లమెంట్కి సిఫార్సు చేయడం జరిగింది. మరి ఆ రోజున అగ్రవర్ణాలు వ్యతిరేకించి దాన్ని పార్లమెంట్లో పాస్ అయినప్పటికీ కూడా ఉద్యమాలు తీసుకొచ్చి అనేక బీసీలకు వ్యతిరేక కార్యక్రమాలు చేసి దాన్ని సుప్రీంకోర్టులో వేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. మరి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి 27% బీసీలకి ఉద్యోగపరంగా సామాజికంగా ఆ రోజున రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆ రోజున బీపీ మండల గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ముఖ్యంగా బీసీల కోసం మరి అంత పెద్ద ఎత్తున 27% రిజర్వేషన్ చేయడం అనేది గొప్ప విషయం. మరి ఆ రోజున పార్లమెంట్లో మరి ప్రవేశపెట్టడం అనేది మరి ఆ రోజున సింగ్ గారికి పెట్టిన సందర్భంగా పార్లమెంట్ డేగా ప్రతి సంవత్సరం కూడా జాతీయంగా బీసీల పండగగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రాజకీయంగా రిజర్వేషన్ లేవు. 56% పైగా ఉన్నటువంటి జనాభా బీసీ. మరి ఈ కులాలకి విద్యా ఉద్యోగాల్లో ఏ విధంగా రిజర్వేషన్ ఉందో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మారేష్ గారి నేతృత్వంలో బీసీ సంఘ నాయకులు ఇటీవల ప్రధానమంత్రి గారిని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మాకు 50% రిజర్వేషన్ కల్పించాలి. రాజకీయ పరంగా 70 సంవత్సరాలు స్వతంత్ర భారతంలో ఈ రోజున బీసీలు వెనకబడి మండల్ గారి జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం అంటే బీసీలు వాళ్ళ జీవితాల్లో ఒక పండుగ రోజు జరుపుకుంటున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో 52% ఉన్న బీసీలకి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% మాత్రమే వాటా దక్కింది. ఈ దేశ అభివృద్ధిలో నిర్మాణంలో ఈ ప్రగతిలో భాగస్వాములై వాళ్ళ స్వేదాన్ని చెమటని చిందించిన బీసీలకి న్యాయపరంగా రావాల్సిన వాటా రావడం లేదనేది అన్ని రకాలుగా తెలిసిందే. ఇప్పటికి కూడా 700 మంది జడ్జీలు ఉంటే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ 29 రాష్ట్రాల హైకోర్టులో కానీ ఉంటే కేవలం 9 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. ఇలా అనేక రంగాల్లో వివక్ష గురవుతున్న వీళ్ళకి రానున్న రోజుల్లో మంచి రోజులు రాబోతాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఆర్ కృష్ణ గారి సారథ్యంలో జరుగుతున్న పోరాటాలు మనం కొంతవరకు స్పష్టం చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మండల్ గారి జయంతి సందర్భంగా స్థానికంగా పురపాలక సంఘాన్ని బీసీలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావులపల్లి మల్లేష్ గారు డిమాండ్ చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. బీసీ సంఘం మరింత పురోగతి సాధించి ఆ డిమాండ్ సాధన దిశగా రిజర్వేషన్లు ఏవైనప్పటికీ కూడా అది బీసీలకి కేటాయించాలని అన్ని పార్టీలని కలవాలని వైసీపీ, టీడీపీ, జనసేన అలాగే సిపిఎం, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలను కలిసి దీని మీద అవసరమైతే బీసీలందరినీ ఒక దాడి మీద తీసుకొచ్చి నందమూరి తారక రామారావుకు అత్యంత సన్నిహితులు పర్వతనేని జగన్మోహన్ శత జయంతి వేడుకలను ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కొడాలి నాని విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి మరియు పర్వతనేని జగన్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడాల్సిన వ్యక్తి జగన్మోహన్ రావు అయినప్పటికీ రావి శోభనాద్రితో ఉన్న సాన్నిహిత్యం వల్ల నాడు ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇప్పించడం జరిగిందని కొడాలి నాని తెలియజేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులు దేశస్థాయి క్రీడాకారులను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, వల్లూరిపల్లి సుధాకర్, కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు మెరుగుమల కాళీ, పర్వతనేని ఆనంద్, ఎంవి నారాయణ రెడ్డి, అడబాల అప్పారావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు మరియు గుడివాడ పట్టణ పుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మా గుడివాడ పెద్దలు, ఎన్టీఆర్ గారి ఆప్తులు, ఆయన మిత్రుడు, గుడివాడలో ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తుడిగా
ఆయన సన్నిహితుడిగా ఆయనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా మరొకనే జన్మోహన్ రావు ఆజ్యుడు అయితే 1983 లో ఇంద్రనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేయటం 85 లో మొట్టమొదట పరదనేని జగన్మోహన్ రావుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేయాలని చెప్పి రామారావు కోరారు అనౌన్స్ కూడా చేశారు ఆయన పేరు అయితే అప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి స్వామినాద్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిత్రులే నాకు అవకాశం కలిగించమని చెప్పి ఇంద్రనారాయణ అడగల జగన్మోహన్ రావుని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి స్వామినాద్రి గారు అడిగితే ఈయన తీసుకువెళ్ళి నాకు వద్దులే మా మిత్రుడికి స్వామినాద్రికి ఇమ్మని చెప్పి ఆ రోజు సీట్ ఇప్పించారు లేకపోతే గుడివాడ 1985 లో పరదనేని జగన్మోహన్ రావు ఇక్కడ శాసనసభ్యుడికి ఉండేవాడు అయితే ఈ స్టేడియం నిర్మాణంలో రామారావుని ఒప్పించి ఈ స్టేడియం లాటరీ పెట్టి ఈయనే జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రావు గారే ఇక్కడ ఈ స్టేడియం రావడానికి కారణమయ్యారు అందుకే రామారావు బొమ్మతో పాటు ఆయన్ని కూడా కాంస్య విగ్రహం పెట్టి ఈ స్టేడియం రావడానికి కారణమైనటువంటి ఈ 100 పుట్టినరోజు ఆయన్ని గుర్తు చేసుకోవటం జరిగింది తప్పకుండా ఈ స్టేడియం ఇంద్ర రావు కావచ్చు జగన్మోహన్ రావు కావచ్చు అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ స్టేడియం కావాలని కోరుకునే పిల్లలకి ఆటలు అదేవిధంగా ఈ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ తర్వాత ఈ కమిటీ వారు కూడా అట్టగా నడుపుతున్నారు ఆయన్ని ఆ పెద్దలందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని స్టేడియం బాగా నడుపుతామని చెప్పి ఈ స్టేడియం ఇచ్చినటువంటి గుడివాడ పిల్లలకు కానీ ప్రజలకు కానీ అటువంటి పెద్దలనే మరొకసారి ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి ఈ రకంగా రుణం తీర్చుకోవాలని చెప్పి కార్యక్రమం అందరికీ నమస్కారం అండి మా తండ్రి గారైన జగన్మోహన్ రావు గారి 100వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో మా గౌరవ శాసనసభ్యులు మాకు అత్యంత ఆకులు కొడాల నానిగారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే గతంలో మా నాన్నగారు హయాంలో చాలా ఈ అభివృద్ధి చేశారు ఎన్టీఆర్ స్టేడియం ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకునే అవకాశం నాకు రావటం నేను ఈ కమిటీలో జాయింట్ సెక్రటరీగా ఉండటం ఈ కమిటీ ద్వారా మేము చేయాల్సిన సేవలన్నీ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అదృష్టం నాకు కోరుకుంటూ వచ్చింది కాదు కల్పించిన గౌరవ శాసనసభ్యులు కొడాల నాని గారికి అలాగే మా కమిటీ మెంబర్లందరికీ నాకు సహకరిస్తున్న వారందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలుపు చేసుకుంటూ మా నాన్నగారికి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు గద్దర్ మరణానికి చింతిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా నాయకులు కొదమల గంగాధర్ మాట్లాడుతూ ప్రజల హృదయాలలోని బాధలను కలం రూపంలో వినిపిస్తూ ప్రభుత్వాలను వేలెత్తి చూపిన ఒక మహావ్యక్తి ఈరోజు మరణించడం ఎంతో బాధాకరమైన రోజుగా ఆయన వర్ణించారు ఈ గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఆయన రచించిన ఎన్నో పాటలు యువతలలో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా పెత్తందారీ వ్యవస్థ గుండెల్లో భయాన్ని సృష్టించాయని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి శ్రీనివాస్ సాయినా రాజేష్ ఈటూరి గజేంద్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు అమరుడు కామ్రేడ్ గద్దరానికి గుడివాడ జనసేన పార్టీ నివాళులు అర్పిస్తూ ఉంది ఒక భారతదేశ వ్యవస్థలో యుద్ధనౌక ఆగిపోయింది గద్దర్ అన్న ఒక వ్యక్తి కాదు ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రముఖ గద్దర్ అనే వ్యక్తి అంటే గద్దర్గా మారిన పరిస్థితి ఆ పరిస్థితుల్లో మరి ఆయన వచ్చిన నేపథ్యం గద్దరన్న కుటుంబం సాంఘికంగా అణిచివేస్తున్న క్రమంలో మరి తండ్రి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కుండుకుపించుకొని ఈ దేశంలో సాంఘిక అసమానతను పోగొట్టడం కోసం ఇది పరిష్కారం మరి గద్దర్కి తండ్రి చదువుతోనే విముక్తి అవుద్దని చదువు నేర్పించి ఆ చదువుని అణిచివేత జరుగుతున్న విధానానికి మనం దూరంగా ఉంటూ చదువులో నుంచి విముక్తి అవుద్దని చెప్పిన గద్దర్కి దాన్ని ఒక సామాజిక ఉద్యమం పరిస్థితుల్ని అణిచివేతల నుంచి సామాజిక ఉద్యమకారుడిగా ఎదిగిన పరిస్థితి మరి అదే క్రమంలో 73-72 నుంచి ప్రజా జన్నాట్య మండలి ఉద్యమాల్లోకి ఆవిష్కృతమై జన్నాట్య మండలి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని గద్దర్
मरी प्रजा गायक प्रजल पाटल आविष्क प्रजल समस्यल एक्त प्रजू अणचिवेदरी एक्त प्रजल या बाध्यतल तन तन बाध्यको मरी और प्रजा पाटल अंकने गदरना गुंत पाटल पुटाई नेस्तमा रावा गदरना गुंत पाटल पुटाई नेस्तमा रावा पाटक पद वेल मंदिर जनम पुटार पाटक पद वेल मंदिर जनम पुटार आटल्लो रचयत पुटार नेस्तमा रावा गदर साहित्या प्रजुको दाने आविष्क मरी अट्ला राज स्फूर्ति संबंधी पाटल कवितल कलाकार प्रजास्वाम्य वादल मरंत अनेक रकम पालक वर्ग पार्टी प्रभावित गदर ఒక వ్యక్తి కాదు ఒక సమూహ శక్తి గద్దర్ ఒక యుద్ధనౌక గద్దర్ ప్రజల యొక్క మనోభావాల్ని ఆవిష్కరించుకున్న గద్దర్ ఈ రోజు మన ముందు లేడు మరి గద్దర్కి ఆయన నేపథ్యం మరి దాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ పార్టీలు ఆవిర్భూతం అవుతున్న ఈ 74 ఏళ్ల సంవత్సరంలో గద్దర్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న దానిలో భాగం జనసేన కూడా ఒక గద్దర్ సామాజిక అణచివేతలోంచి ఏదైతే ఉందో దాని సాంఘిక అణచివేత ఉద్యమ స్ఫూర్తికి తీసుకున్న జనసేన పార్టీ ఇక్కడ మీరు దాని ఆవిష్కరించుకున్న సుజమా జనసేన నాయకుడు ఇవాల పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన యొక్క నివాళులు అర్పించిన పరిస్థితుల్లో ఇవాల గుడివాడ నియోజకవర్గం నుంచి మరి మేము దాని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తా ఉన్న పరిస్థితి అయితే ఇంకొక విషయం కూడా దాంట్లో మనం మరి గద్దర్ని ఒక వర్గ పోరాట దృక్పథం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ దేశంలో ప్రపంచానుకూల మార్క్సిజం ఏదైతే ఉందో మార్క్స్ కార్ల్ మార్క్స్ ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థకి పెట్టుబడిదారు కార్మికుల దోపిడిని వ్యతిరేకిస్తూ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పిన మార్క్స్ విధానం ఏదైతే ఉందో ఆ మార్క్స్ని పొడిగిపించుకొని దోపిడీ ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఆర్థిక విధానం ఉందో ఆ దోపిడీని అణచివేసేదే దానిలో భాగంగా గద్దర్ మరి అజ్ఞాతంలో కూడా ఆయుధం పట్టుకుని తుపాకు పట్టుకుని ప్రజా గాయకుడు గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దరన్నకు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. ప్రజా గాయకుడి గొంతు మోగపోయింది, పోరాటాల పాట ఈ రోజు ఆగిపోయింది. ఏదైతే గద్దరన్న బాల్యం నుంచి అంటరానితనం అసమానతలు ఎదుర్కొంటూ నా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న దృక్పథంతో ఆ రోజు పాటని తన ఆయుధంగా మలుచుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా అలాగే నైజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వ్యక్తులు గద్దరన్న పాట ద్వారా ప్రభావితం అయ్యారని తెలియజేసుకుంటూ అలాగే గద్దరన్నని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది గాయని గాయకులు తెలంగాణ ఉద్యమంలో పాట ద్వారా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తులు గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమైనది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదన పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు ఉన్నటువంటి బంధవ్యం ఎన్నో ఇంటర్వ్యూలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అతని జేబులో ఎంత డబ్బులు ఉంటే అంత తీసుకొని వచ్చేంత చొరవ నాకు ఉందని ప్రజా గాయకుడు గద్దరన్న చెప్పడం జనసేన పార్టీ తరపున మేమందరం కూడా దాన్ని హర్షిస్తున్నాం. అలాగే గద్దరన్నకు మరి ఒక్కసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడివాడ జనసేన పార్టీ బోర్గడ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిన్న ప్రజానాయకుడు ప్రజా గాయకుడు ప్రజా విప్లవకారుడు మన గద్దరన్న మరణ వార్త విని జనసేన పార్టీ మెయిన్గా ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అంబేద్కర్ సిద్ధాంతాలు ఆయన సిద్ధాంతాలు ఒకటి కాబట్టి ఆయన సిద్ధాంతాలనే జనసేన పార్టీ ఫాలో అవడం ఆయన మరణ వార్త జనసేన పార్టీకి చాలా బాధ కలిగించింది. వానికి గురువాడ జనసేన పార్టీ నుంచి అందరం నివాళులు అర్పిస్తున్నాం. ఆయన గురించి రెండు మాటలు చెప్పాలంటే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక జాతి రత్నం దళిత రత్నం అది నేలకు ఒరిగింది. ఈ రోజు అటువంటి నాయకుడు పుడతాం అరుదు, 100 సంవత్సరాలకు ఒకసారి పుడతారు అటువంటి నాయకుడు. రాజకీయంగా ప్రజల చైతన్యం చేయటంలో అనేక రకాలు అనేక పద్ధతులు ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఉపయోగిస్తారు. దాంట్లో ఒక విభిన్నమైన కోణాన్ని
ప్రజల్లో చైతన్యం పరచడానికి పోరాటాలు చేయడానికి ప్రజల్లో రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గాలని అత్యాచారాలని ఆ దళితులకు కానీ బీసీ వర్గాలకు కానీ చేసిన అన్యాయాలని ఆయన ఏకపుచ్చుతో ప్రజా ఉద్యమం ద్వారా ప్రజా గానం ద్వారా ప్రజా నాట్యమండలి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఆయనకే దక్కుద్ది, ఆయనే ప్రథమ శ్రేణిలో ఉన్నాడని దాంట్లో చెప్పడానికి మేము గుడివాడ జనసేన నుంచి ఏ మాత్రం సందేహించము. అటువంటి నాయకులు 100 సంవత్సరాలతో ఒకడే పుడతారు. అటువంటి నాయకులు ప్రజా గాయకులు, కవి, గొప్ప రచయిత, ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగినటువంటి ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, అలాగే అనగారిపోయినటువంటి కులాలు కొన్ని ఉన్నాయి, వీటన్నిటిని చైతన్యపరుస్తూ ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి ఒక యాత్ర పెట్టారు ఆయన. ఆ యాత్రలో భాగంగా మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అయితే అప్పటి పాలకులు ఆ యాత్రని కొనసాగించలేదు. ఇది నాకు బాగా గుర్తుండబట్టి ఈరోజు నేను చెప్తున్నాను. అలాగే ఇంకొక విషయం తెలియజేయాల్సింది ఏంటంటే గుడివాడకి ఆయనకి మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎలా అంటే గానాట్య మండలి ద్వారా ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలలో ఒక ప్రోగ్రాం పెట్టడం, ఆ ప్రోగ్రామానికి మా మిత్రులు మా గౌరవనీయులు జేమ్స్ గారు అందుబాటులో లేరు, కాలానుకూలంగా ఆయన ఒక పని మీద వెళ్ళి ఉన్నారు. ఆయనకి చాలా అవినోభావ సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ కార్యక్రమం ఇలా చేస్తామని మేము నిన్న అనుకోలేదు. లేకపోతే ఆయన ఖచ్చితంగా ఉండి ఉండేవారు, ఆయన అనుభవాల గురించి చెప్పి ఉండేవారు. సరే, అది వేరే విషయం. ఈ రోజున ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి జిల్లా కార్యదర్శి కొల్లమల గంగాధరరావు గారు, అలాగే బుర్రగడ శ్రీకాంత్ గారు జనసేన పార్టీ మాకెంతో అవకాశాన్ని కల్పించి గద్దర్ గారి గురించి తెలిసిన విషయాలు. బేతవోలు శాంతి యుద్ధాశ్రమం నందు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వైసీపీ నాయకులు కలపాల కిరణ్ కుమార్ మూడవ కుమార్తె కలపాల కీర్తన పుట్టినరోజున పురస్కరించుకుని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ మురళీరావు పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నతనం నుండే కలపాల కిరణ్ కుమార్ వారి కుమార్తెలకు సేవ మార్గాన్ని చూపిస్తూ ఉన్న దాంట్లోనే 10 మందికి పంచిపెట్టాలని భావనను వారిలో కలిగించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఆ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఉండటమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించేందుకు గాను వారికి ఆర్థిక స్తోమతను ఆ భగవంతుడు కలిగించాలని వారు కోరడం జరిగింది. ఈరోజు మా అన్న కల్పాల కిరణ్, కిరణకి 3 కూతుళ్ళు, 3 కూతుళ్ళు 3 కుమార్తె పుట్టినరోజు ఇవాళ కీర్తనాది. ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఆడంబరాలు పోకుండా మంచిగా సేవకరకాలని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తాడు కిరణన్న. ఆ సందర్భంలోనే బేతాల్లో శాంతి ఉద్దాసంలో అమ్మల మధ్యలో పుట్టినరోజు జరుపుకుంటాం ఎప్పుడు ఆనవాయితీ. అలాగే ఈరోజు కూడా కీర్తన 3 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అలాగే ఆహారం అన్నీ అందించడం అలవాటు అన్నయ్యకి. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా 10 సంవత్సరం పాలు పంచడం ప్రత్యేకంగా అన్నయ్యకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అన్నయ్యకి ఇంకా మంచిగా ఆరోగ్యం ఆ దేవుడు ఇవ్వాలని, అలాగే మంచి వ్యాపారంలో మంచి వ్యాపారం రాణించాలని కోరుకుంటున్నాను. సెలవు. మరి ఈరోజు మన గుడివాడ మార్కెట్ డైరెక్టర్ గారు కల్పాల కిరణ్ కుమార్ గారు, అలాగే మా బావగారు ఆయన 3వ కూతురు పుట్టినరోజు సందర్భంగా మరి కీర్తనది ఇక్కడ శాంతి ఉద్దాసంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే అన్న మా బావగారు ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని 3 పుట్టినరోజు సందర్భం ఇక్కడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే పిల్లలకి మంచి విద్య బుద్ధులు ప్రసాదించాలని, అలాగే మా బావగారు దినదన అభివృద్ధి చెందాలని, ఇలాంటి కార్యక్రమాలు నేను చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి పేర్లను మార్చి నిధులను దుర్వినియోగం చేస్తుందని, వీటన్నిటిని పేద ప్రజలకు వివరించే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ దావులూరి సురేందర్ తెలియజేశారు. సర్పంచ్ల యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 10వ తేదీన మచిలీపట్నంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, వీటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు రాంప్రసాద్ పాల్గొన్నారు. సర్పంచుల సంఘం వారి సమస్యల పరిష్కారం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి పురంధరేశ్వరి గారి పిలుపు మేరకు
జిల్లా పార్టీ ఆదేశానుసారం 10వ తారీఖు మచిలీపట్నం ధర్నా చౌకులో సర్పంచుల సంఘం వారి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా గ్రామాల నుంచి సర్పంచులు ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుకుంటున్నాను. అలాగే మా భారతీయ జనతా పార్టీ అనేక కేంద్ర పథకాలు గ్రామాలలో పలు సంక్షేమ కార్యక్రమాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని ICPS అనే పథకం అంటే ఇందులో పిల్లల యొక్క తల్లి గాని తండ్రి గాని మరణించిన లేకపోతే విడిపోయిన 18 సంవత్సరాల లోపు పిల్లలకు వారు గనక ఈ పథకాన్ని అప్లై చేసుకుంటే నెలకి 4000 రూపాయలు వర్తించేటువంటి పథకం. అలాగే రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కిసాన్ సంయోజన పథకం తర్వాత అలాగే అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా మాట్లాడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నప్పటికీ ఆ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటూ అలాగే డబ్బాలు కొడుతూ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలేనట్టుగా మాట్లాడటం లెక్కలేనట్లుగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూసుకుంటే స్కూల్లో తినే కోడిగుడ్డు నుంచి మొదలు పెడితే అంగన్వాడీ స్కూల్లో చిన్నపిల్లలు తినే చిక్కు కాడి నుంచి మొదలు పెడితే ఏమండి వాళ్ళు ఆహార బియ్యం కానించి రైస్ కానించి ప్లేట్ కానించి కనీసం అన్ని వసతులు ఇవాళ ట్యూబ్లైట్లు కానించి మొదలు పెడితే గ్రామాల్లో పంపు కొలై కానించి మొదలు పెడితే రోడ్లు కానించి మొదలు పెడితే అనేకమైన పథకాలు ఈరోజు గ్రామంలో మోడీ గారు ఇస్తున్నారు. మోడీ గారి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ విషయాన్ని పక్కన పెట్టి జగనన్న కాలనీలు జగనన్న టిట్కో ఇళ్ళు జగనన్న ట్యూబ్లైట్లు జగనన్న సంక్షేమ పథకాలు అని చెప్పేసి అనేక కార్యక్రమాలు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా భయంకరంగా మాట్లాడుతున్న విధానం వైసీపీ నాయకులు అలాగే టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు లెక్కలేనితనంగా. ఒకసారి భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే ఏమవుతుందనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గురించి హేళనగా మాట్లాడుతూ అనేది చాలా విచారకరంగా బాధాకరంగా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సర్పంచ్ అకౌంట్లో నుంచి డబ్బులు కాజేయటం, సర్పంచ్లకి ఏమీ లేకుండా, సర్పంచ్ నిధులు ఏమీ లేకుండా, గ్రామాల్లో డెవలప్మెంట్ లేకుండా. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఒక గ్రామంలోకి వెళుతుంటే మురికి వాసన వస్తూ ఉంది. అలాగే ఈరోజు నిన్న నేను వెళితే పోలకొండ గ్రామంలో ఆ మంచినీరు చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా కుళ్ళు వాసన కూడా వస్తున్నాయి. అదే మోడీ గారు జలజీవన పథకం అని చెప్పేసి నందివాడ మండలానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాష్ట్రంలో నిర్మించలేదన్న కొడాలి నాని. పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు నిద్దట్లో ఉలిక్కి పడుతున్నాడన్న మాజీ మంత్రి కొడాలి నాని. పర్వతనేని జగన్మోహన్ రావు శత జయంతి వేడుకల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్యే కొడాలి నాని. ప్రజా గాయకుడు విప్లవకారుడు గద్దర్ అకాల మరణానికి చింతిస్తూ ఆయనకు ఘన నివాళి అర్పించిన పలు పార్టీల నాయకులు. ప్రజలను చైతన్యపరిచే పాటలు రాసి భావితరాలకు గద్దర్ ఆదర్శనీయుడయ్యారన్న నాయకులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.